స్కూల్ వచ్చా రావడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. టెన్త్ క్లాస్ విద్యార్థులందరూ ఆ రకంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఏమండి కృపణీ గారు, ఎట్టు మీద పెట్టిన శ్రద్ధ కొంచెం బయాలజీ మీద పెడితే మంచి మార్కులు వస్తాయని నేను కోరుకుంటున్నాను. ఏమండి కృపణీ గారు, మీరు చుట్టూ మీద పెట్టిన శ్రద్ధ బాలజీ మీద పెట్టినట్లయితే మంచి మార్కులు వస్తాయని బాలజీ సార్ చెప్తా ఉన్నారు. ఏం అమ్మాయిలు, మీ ఊర్లో హబ్స హలీమ ఉన్నారంట కదా, ఏ అమ్మాయిలు మీ ఇద్దరు పోట్లాడుకోకుండా మాట్లాడుకుంటేనే మంచి మార్కులు వస్తాయని ఆశిస్తున్నా. తర్వాత అనిల్ కుమార్, నువ్వు వారికి ఏడికి ఫ్లెక్సీలు కట్టడం కాదు బాబు, నువ్వు బాగా చదువుకొని టెన్త్ పాస్ అయితే నేనే నీకు ఫ్లెక్సీ కట్టిస్తాను బాబు. ఏమయ్యా రాకేష్ వర్మ, తీరా నీ కల్ల దేశానికి ఉపయోగం, ఫీవర్ అని తెగ ఊగిపోతున్నావంట, పరీక్షలు సరిగ్గా రాయకపోతే నిన్ను ఉతుకుతానంట. ఏమయ్యా మహేష్, నువ్వు టెన్త్ పాస్ కాకపోతే బహుమలేమో కానీ టీచర్లందు మళ్ళీ మళ్ళీ ఓ డైలాగ్ మర్చిపోయారు మనోడు, అది నేను చెప్తాను మీకోసం. టెన్త్ ఏమో అమ్మాయిలంతా ఈ చదువులు అవి మా వల్ల కావడం లేదు, పెళ్లి చేసేయండి అంటున్నారంట. రకీమ్ ఎక్కడ మీరు దండ కడగాలి రకీమ్.